ಆಗ್ನಣ್ಣ. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్ష మామ్స్ డైరీ. నేను మీ దివ్య. అందరూ ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో పెట్టండి. ఇవాళ వీడియో అయితే ఒకరోజు యూకేలో మా లైఫ్ ఎలా ఉందో చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మాత్రం మా కోసమే నేను చేసుకుంటున్నాను. ఇండియాలో లైఫ్ స్టైల్ వేరుగా ఉండేది, అండ్ యూకే వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ చాలా మారింది. సో మళ్ళీ ఇండియా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎలా ఉన్నామో చూసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు అయితే వీకెండ్, సాటర్డే. ఇల్లంతా ఎలా పడితే అలా చేసేసాడు దక్ష. నేను నైట్ ఒక గేమ్ ఆడాడు, ఒక్కొక్క టాయ్ని ఒక్కొక్క కవర్లో ప్యాక్ చేశాడు వాడు. వాడు లేచి వెళ్ళిపో అవన్నీ సర్దేయాలి, సర్దకపోతే మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తాడు వాడు. నాకు ప్లస్ ఏంటంటే వాడు కళ్ళ ముందు కనిపిస్తే సేమ్ గేమ్ ఆడతాడు, లేదంటే వాడు మర్చిపోతాడు. సో వాడు లేచి లోపల నీట్గా ప్యాక్ చేసేయాలి అన్నీ కూడాని. సో నా డైలీ రొటీన్ అయితే మార్నింగ్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది, వీకెండ్ అయినా వీక్ డేస్ అయినా కూడాని. అండ్ ఇక్కడ క్లీనింగ్ వచ్చేసి మనకులాగా చీపుర్లు ఏమి ఉండవండి, దొరకవు. ఇలాంటి బ్రష్లతోనే క్లీన్ చేసుకోవాలంతా కూడా. అండ్ ఈ సోఫా కవర్స్ అవన్నీ కూడా పైన ఒక కవర్ లాంటిది, అదేంటంటే మా దక్ష నేను సర్దుతాను, వాడు వచ్చి పీకుతూ ఉంటాడు. డే మొత్తంలో కూడా ఒక 5 to 6 టైమ్స్ సర్దుతూనే ఉంటాను. ఇక్కడ డస్ట్ అదంతా కూడా చాలా తక్కువగా ఉంటుంది, బట్ ఇవి కార్పెట్స్ కదా, ఏమవుతుందంటే తిన్నవి అవన్నీ ఒలుగుతూ ఉంటాయి. దక్ష ఉన్నాడు కదా, దానివల్ల క్లీనింగ్ కొంచెం ఉంటుంది నాకు. ఎవ్రీడే వచ్చేసి నేను వ్యాక్యూమ్ క్లీన్ చేస్తాను, అండ్ ఒకరోజు వచ్చేసి ఇలా బ్రష్ చేస్తాను. వ్యాక్యూమ్ క్లీన్ చేసిన నెక్స్ట్ డే అంత డస్ట్ ఉండదు, సో బ్రష్ సరిపోతుంది. దక్ష అయితే ఇంకా లేవలేదు. ఇక్కడ డే లైట్ ఎక్కువ ఉండడం వల్ల పాపం వాడికి నిద్ర సరిగ్గా సరిపోవట్లేదండి, నైట్ త్వరగా పడుకోడు, అండ్ మార్నింగ్ లేవడం కష్టమవుతుంది. అండ్ నేను క్లీనింగ్ అదంతా నైట్ టైమే చేసేసుకుంటానండి, కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది మార్నింగ్ లేవగానే. అండ్ ఇక్కడ వాటర్ వచ్చేసి ఒక దాంట్లో హాట్ వాటర్ వస్తుంది, ఒక దాంట్లో కూల్డ్ వాటర్ వస్తుంది. అండ్ హాట్ వాటర్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్, కూల్ వాటర్ అయితే నార్మల్ వాటర్, ఫిల్టర్ వాటర్ వస్తుంది హాట్ వాటర్. చాలామందికి తెలియదు, సో హాట్ వాటర్నే యూజ్ చేయండి తాగడానికి. అండ్ కూల్ వాటర్ వచ్చేసి అది ఫిల్టర్ వాటర్ కాదు, నార్మల్ వాటర్. సో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను బాటిల్స్ మొత్తం వాటర్తో ఫిల్ చేస్తాను. సో ఆ విధంగా ఫిల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ మనం ప్రాపర్గా తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా ఫిల్ చేసుకు పెట్టుకోవడం వల్ల మనం వాటర్ ప్రాపర్గా తీసుకుంటాము, డేకి ఎంత వాటర్ తీసుకోవాలో అంత వాటర్ వెళ్తుంది. సో నేను అందుకని చెప్పేసి మార్నింగ్ నేను బాటిల్స్ ఫిల్ చేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఆలు ఆమ్లెట్ వేస్తున్నాను, అండ్ ఇంకోటి వచ్చేసి మష్రూమ్స్. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కంటే కూడా ఇక్కడ ఏవి అవైలబుల్గా ఉంటాయో వాటితోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే మన ఇండియన్ వచ్చేసి కొంచెం కాస్ట్లు ఎక్కువ ఉంటాయి, సో ఇవి కొంచెం హెల్త్కి కూడా ఇది మంచిది కదా. మన తీసుకునే బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది, ఇవైతే బెటర్, మనకి వెజ్జెస్ కూడా ఎక్కువ వెళ్తాయని చెప్పేసి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఆలూతో ఆమ్లెట్స్ వేస్తున్నాను, అండ్ పవన్కి వచ్చేసి మష్రూమ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి నేను రెసిపీస్ అయితే ఇప్పుడు చూపించానండి, నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇన్స్టెంట్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి నేను వీడియో పెడతాను, అందులో చూడండి. అండ్ చాలా చాలా మంచిది హెల్త్కి, అండ్ ముఖ్యంగా కిడ్స్కి, ఎదుగుదలకి ఇవి పొటాటో అండ్ ఎగ్స్ ఇవన్నీ కూడా చాలా మంచివి. ఎగ్ సరిగ్గా తినడు దక్ష, అందుకని చెప్పేసి ఇలాంటి ఆమ్లెట్స్ రూపంలో నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను వాడి కోసం. అండ్ వాడికి దోశలు ఇలాంటివంటి ఇష్టము, అందుకని చెప్పేసి ఇలా అటు కింద వేసేసి ఇస్తాను, వాడైతే బాగా తింటాడు అలా అయితేనే. అండ్ ఈ ఆమ్లెట్స్ వచ్చేసి నాకు, దక్ష్కి, అండ్ పవన్ వచ్చేసి ఈరోజు అన్వి తినరు, సాటర్డే కాబట్టి పవన్కి మష్రూమ్తో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా చాలా చాలా హెల్త్కి మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఇది. మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచివండి, దాని బెనిఫిట్స్ మీకు తెలిస్తే దాన్ని అసలు వదిలిపెట్టరు. విటమిన్ డి ఫుల్గా ఉంటుంది, అండ్ విటమిన్ B12 ఒకటి ఈజీగా దొరుకుతుంది వాటిలో. అండ్ పవన్ వచ్చేసి ఎప్పుడు ఆఫీస్ వర్క్ అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూర్చుని వర్క్ చేయడమే కదా, సో ఈ ఫుడ్ అలాంటి వాళ్ళకి చాలా బెటర్. ఎందుకంటే చాలా లో క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఇది, అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా చాలా చాలా తక్కువ ఇందులో ఉండేది, అండ్ ఫ్యాట్స్ అయితే 0% అండి ఇందులోది. సో అలాంటి వాళ్ళకి చాలా మంచి ఫుడ్, అండ్ విటమిన్ డి ఫుల్గా ఉంటుంది. మెయిన్ మనకు ఇప్పుడు ఇండియన్స్లో కూడా విటమిన్ డి అనేది చాలా చాలా తక్కువ, లోపం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు కూడా చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళు బాగా ఎక్కువ ప్రిఫర్ చేయండి, అండ్ హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే లైవ్ రిజల్ట్స్ చూసాను, మష్రూమ్స్ ఎక్కువ తిన్నప్పుడు హెయిర్ చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా మష్రూమ్ని అయితే చాలా ఎక్కువ యూజ్ చేసేదాన్ని, వీక్కి 3 times యూజ్ చేసేదాన్ని. ఇంకే ఇక్కడికి వచ్చిన తర్వాత
ఇంకా చెప్పనక్కర్లేదు, డైలీ మష్రూమ్ ఉంటుంది మా ఫుడ్లో అయితే. ఏదో ఒక రూపంలో నేనైతే మష్రూమ్ తీసుకుంటాను. దక్షకి అయితే ఇది ఫేవరెట్ అండి. చూడండి, వాడైతే లాక్కుని మరీ తింటాడు నా దగ్గర నుంచి. అదిగో చూసారా, పెట్టు పెట్టు అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను రా బాబు ఆగరా అన్నా కూడా వినకుండా వాడు తినేస్తున్నాడు తీసుకుని. మష్రూమ్స్ అయితే వాడి ఫేవరెట్ అని చెప్పొచ్చు. నేను ఇంకా మష్రూమ్స్తో చాలా రెసిపీస్ చేస్తానండి, అవి కూడా నేను ఫ్యూచర్లో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అవన్నీ మీకు కావాలి అనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనకి ఇండియాలో చూసుకున్నట్టయితే మష్రూమ్స్ ఒక రకమే దొరుకుతుంది, బటన్ మష్రూమ్స్. బట్ ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయండి. నేనైతే ఇవైతే బటన్ నట్స్ వీటి పేరు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. బటన్ మష్రూమ్స్ మీద కూడా ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే. నేనైతే అన్ని టేస్ట్ చేశాను, అన్నీ కూడా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేనైతే ఆలూతో ఆమ్లెట్స్ వేస్తున్నాను. ఇది కూడా చాలా చాలా హెల్త్కి మంచిది, హెల్త్కి మెయిన్ కిడ్స్కి అండి. ఎందుకంటే వాళ్ళ గ్రోత్కి అది ఫుల్ ప్రోటీన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆలు అయితే పిల్లల గ్రోత్లో చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. తప్పకుండా ఇవ్వండి ఆలుని. పెద్దవాళ్ళకి పడకపోవచ్చు కానీ పిల్లలకైతే చాలా మంచిది, దాన్ని అయితే అవాయిడ్ చేయదు. పిల్లలకైతే డైలీ ఆలు పెట్టడానికి కూడా ట్రై చేయండి. నేనైతే దక్షిణప్పటి నుంచి కూడా ఒక ఆలు బాయిల్ చేసి పెట్టేదాన్ని, ఎగ్ సరిగ్గా తినట్లేదు అందుకని చెప్పేసి ఈ విధంగా ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తాను వాడికి. ఏదో ఒక విధంగా డైలీ ఇదేనే కాదు, వేరే ఆమ్లెట్ వేరే రకంగా కూడా వేస్తాను. వెజ్జీస్ అన్నీ కూడా వేస్ట్ చేస్తాను, అది కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో బ్రేక్ఫాస్ట్లు రెండు కూడా రెడీ అయిపోయాయి అండ్ చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్లు అండి ఇవి. అండ్ హెల్త్కి చాలా మంచిది, ఇడ్లీ దోశ వాటి బదుల్లో ఈ టైప్లో చేసుకోండి, హెల్త్కి మంచిది. అండ్ ఈ విధంగా పీసెస్ చేసి పిల్లలకి ఇస్తే హ్యాపీగా తినేస్తారు. దక్ష కూడా చాలా ఇష్టంగా తింటాడు ఈ విధంగా ఇవ్వడం వల్ల. ఈ మధ్య దక్షికి కొంచెం కెమెరా పెట్టగానే కొంచెం యాక్ట్ చేయడం మొదలు పెడుతున్నాడు. వాడికి ఏమనిపిస్తుందో తెలియదు. ఇక్కడైతే పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేశాడు. కెమెరా పెట్టగానే వాడికి బ్రేక్ఫాస్ట్ పెడదామని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి బయటకు వెళ్తే వెళ్తున్నాము. మాకు పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో పార్క్ ఉంది, దానికి వెళ్దామని చెప్పేసి ఎర్లీగా అన్నీ చేసుకున్నాను. సో ఇంత ఎర్లీగా ఎందుకంటే వీకెండ్ కదా, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, రిలాక్సింగ్గా అనిపిస్తుంది పార్క్ అని చెప్పేసి వెళ్తున్నాం మేము. అండ్ పవన్తో గడిపే టైం తక్కువ అయిపోతుంది దక్షకి, ఎందుకంటే వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళి చేసే వర్క్ మీద కూడా ఇంట్లో ఇప్పుడు మిగతా టైం కూడా ఎక్కువ వర్క్కే కేటాయిస్తున్నారు వీళ్ళు. సో పవన్ కూడా అంతే, సేమ్ అదే జరుగుతుంది ఇంట్లో. అందుకని చెప్పేసి తనకి రిలాక్సింగ్గా ఉంటుంది అండ్ దక్ష కూడా వాళ్ళ నాన్నతో గడిపినట్టు ఉంటుంది కదా ఎక్కువ టైం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ పార్క్ వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను నేను. నేను కూడా అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తూ ఉంటానండి, బట్ నాకు ఈ వీడియోస్ వీటి వల్ల కొంచెం టైం సెట్ కావట్లేదు. వాడిని అప్పుడప్పుడు తీసుకెళ్తున్నాను, పాపం వాడి ఇంట్లోనే అలాగే ఉంటున్నాడు. అలా ఉండడం వల్ల కూడా కొంచెం అల్లరి, అదో విధంగా ఐ మీన్ అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కొంచెం హైపర్గా తెలుస్తుంది, వాడు బయటికి చెప్పుకోలేకపోయినా పాపం ఇంట్లోనే ఉంటున్న బిహేవియర్ తెలుస్తుంది వాడిది. సో ఒకసారి జాలేస్తుంది. సో అందుకని చెప్పేసి వీకెండ్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటాం అందరం కూడా కదా అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా డే బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే ప్లాన్ చేసుకున్నాం. నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం సన్స్క్రీన్ లోషన్ అయితే కంపల్సరీగా రాసుకోవాలి, బయటకు వెళ్ళినప్పుడే కాదు ఇంట్లో ఉన్నప్పుడు కూడాని. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ సన్ ఉంటుంది కదా స్ట్రైట్గా పడుతుంది, ఇక్కడ మనకి ఇండియాలో అయితే వెర్టికల్కి సంథింగ్ డిఫరెన్స్ ఉంటాయి ఇక్కడికి అక్కడికి. సో ఇక్కడైతే మ్యాండేటరీ అండి, బాత్ అవన్నీ కూడా వచ్చాక చేద్దామని చెప్పేసి దక్ష అయితే ఇప్పుడు ఎలాగ ఇసుకలు అవన్నీ ఆడుతూ ఉంటాడు, అందుకని చెప్పేసి వచ్చాక చేపిద్దామని చెప్పేసి ఇంకా నేను వాడు అయితే చేయలేదు, నార్మల్గా ఫేస్ వాష్ చేసుకుని అయితే వెళ్ళిపోయాము. నేను హెయిర్ స్టైల్ వచ్చేసి ఎప్పుడు కూడా ఈ విధంగానే ప్రిఫర్ చేస్తాను. నాది రౌండ్ ఫేస్ వల్ల పాపిడి తీసివేస్తే అంత లుక్ ఉండదు, ఇంకా గుండ్రంగా కనిపిస్తుంది నా ఫేస్. అండ్ లూజ్ హెయిర్ కూడా నేను ఎక్కువ ప్రిఫర్ చేయను, నాకు అంత కంఫర్ట్ ఉండదు. అందుకని చెప్పేసి దక్షతో నాకు కొంచెం పోనీయే కంఫర్ట్ ఉంటుంది, అందుకు ఎప్పుడు కూడా నా హెయిర్ స్టైల్ ఈ విధంగానే చేసుకుంటాను. సో ఫేస్కి అయితే నేను ఓన్లీ సన్స్క్రీన్ లోషన్ ఒక్కటే రాస్తాను, ఇంకేమీ అప్లై చేయను, పౌడర్ ఇలాంటివి ఏమీ కూడా. అండ్ జస్ట్ లిప్ బామ్ ఒకటి, అండ్ ఇక్కడ వింటర్ కొంచెం చలిగా ఉంటుంది కదా లిప్ బామ్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో మొత్తానికి పని అయితే అయింది. వీడు తినేటప్పటికే చాలా లేట్ అయిపోయింది, 1 అవర్ పైనే తిన్నట్టు తిన్నాడు. సో 11 అయిపోయింది టైం ఆల్మోస్ట్, వచ్చాక లంచ్ ప్రిపేర్ చేద్దామని వదిలేశాను, అట్లీస్ట్ 1 అవర్ అయినా బయటకు వెళ్ళి వచ్చేద్దామని చెప్పేసి.
సో ఇప్పుడైతే షూస్ అవి ఇక్కడ మ్యాండేటరీ అండి. ఆఫ్ షూస్ అవి వేసుకుంటే సన్ ఉంటుంది కదా, డైరెక్ట్గా పడి ట్యాన్ అయిపోతుంది. ఏదైతే ఎక్స్పోజ్ ఉంటుందో ఏరియా అదంతా కూడా బాగా ఎక్కువ అవుతుంది ట్యాన్, అండ్ అది పోవడం కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకని చెప్పేసి ఫుల్ షూయే ప్రిఫర్ చేస్తాను ఇప్పుడు కూడా. సో వెళ్ళే ముందు బయట టెంపరేచర్ చెక్ చేసుకుంటున్నాం. బయట వెదర్ అయితే ఈ విధంగా ఉంది, టెంపరేచర్ అయితే 16 డిగ్రీస్ ఉంది. సో దీన్ని బట్టి మేము జాకెట్స్ స్వెటర్స్ అని డిసైడ్ అయ్యాము. 16 డిగ్రీస్ కాబట్టి నేను ఇంకా స్వెటర్ వేసుకునే వెళ్తున్నాను. కొంచెం ఈ వెదర్ కూడా కొంచెం కొంచెం అలవాటు పడుతున్నాము, కొంచెం అలవాటు పడడానికి కూడా ట్రై చేస్తున్నాం, అది బెటర్ కదా. సో అలవాటు చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం ఉండదు. చాలామంది హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు, నేను త్వరలోనే చేస్తానండి, నాకు సెట్ అవ్వక చేయట్లేదు. మేము ఉండేది సింగిల్ బెడ్రూమ్, అండ్ మేము ఉండేది కూడా అపార్ట్మెంట్లోనే ఉంటున్నాము, అంటే ఐ మీన్ ఫ్లాట్లో ఉంటున్నాము. ఇండివిజువల్ హౌస్ అయితే మాకు దొరకలేదు. ఇది వచ్చేసి మాకు బ్యాక్ యార్డ్ అని చెప్పవచ్చు. బ్యాక్ యార్డ్ అంటే మనకి ఊర్లలో దొడ్డు ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నింటికి కూడా ఎంతో కొంత ప్లేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా ఇక్కడ సైకిల్స్ అన్నీ పెట్టుకుంటారు. ఇక్కడైతే ఇంకా బైక్స్ ఏమి ఉండవు, ఉంటే కార్స్ అండ్ ఇంకోటి వచ్చేసి సైకిల్స్, వీటినే వీళ్ళు బైక్స్ అంటారు. సో దక్షబాబు సైకిల్తో రెడీ అయిపోయాడు. అండ్ మనకి డస్ట్బిన్స్ ఇవన్నీ కూడా, మనం చెత్త వేయడానికి అన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉంటాయండి. ఈ కింద మీకు ఇప్పుడు చూపిస్తాను, అది స్టెప్స్ దిగి కిందకి వెళ్ళినట్టయితే అక్కడ డస్ట్బిన్స్ అన్నీ ఉంటాయి, అందరూ కూడా తెచ్చి అక్కడే వేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ బ్యాక్ సైడ్ ఒక గేట్ ఉంది కదా, ఆ గేట్లోంచి వచ్చి ఆ చెత్త పట్టుకు వెళ్తారు వీళ్ళు. మీరు ఒక్కసారి ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టారంటే ఫుల్ గ్రీనరీ ఉంటుందండి. అండ్ ఇక్కడ హౌసెస్ కూడా చాలా తక్కువ, అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇల్లులు దొరకడం అయితే చాలా కష్టం, చాలా ఇబ్బంది పడతారు ఆ ఒక్క విషయంలో, మిగతాదంతా బాగానే ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి నేను 2 పార్ట్స్ కింద ఎడిట్ చేశాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి. సో ఈ వీడియో అయితే ఇప్పటివరకే పార్క్ వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వీడియో నేను విడిగా ఎడిట్ చేస్తున్నాను, అది కూడా నేను ఈరోజు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇవాళ వీడియో అయితే ఇది, నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, అండ్ మంచి హెల్దీ రెసిపీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవాళ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో చూపించిన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ రెండు కూడా మంచి హెల్తీ రెసిపీస్ అండి. సో నేను నెక్స్ట్ వీడియోలో వాటిని మంచిగా ఎడిట్ చేసి పెడతాను, అండ్ వాటి హెల్త్ బెనిఫిట్స్ కూడా నేను మీకు చెప్తాను. సో అవన్నీ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, పార్ట్ 2లో కలుద్దాం. అంతవరకు బాయ్.